జిల్లా కేంద్రమైన సిద్దిపేట పత్తి మార్కెట్ యార్డులో మంగళవారం ఉదయం పశు వైద్య పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని పలు గ్రామాల లబ్ధిదారులకు పాడి ఆవుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
కెమికల్ వేస్తారు, కెమికల్ ఎరువులు వాడుతుంది. దీనికంటే రెండు గంటలు మూడు గంటలు తక్కువ వస్తుంది, పెట్టుబడి తక్కువ అవుతుంది. పెట్టుబడి మందులు కొనడం, బుద్ధికి మందు బస్తాలు కొనడం ఇవన్నీ తగ్గుతుంది. ఈ స్ప్రే చేసుకుని తగ్గుతుంది. కొన్ని కషాయాలు కూడా కొడుతున్నాం, ఏది మొదుపురు కానీ ఏమైనా చీడపీడలకి కొన్ని కషాయాలు వాడుతున్నాం. మరి ఆ వరిని పట్టించి అమ్మితే ఎక్కువ ధరకు కొనుక్కుంటారు కదా? మా ఊరిలోనే కొంటారు, బయట 4000 4500 5000 ఎక్కువ ఉంది. మా ఊరిలోనే కొంటాం, కొన్నిసారి మా ఊరిలోనే అన్ని కొంతమంది గ్రామాల్లో కూడా ప్రజల్లో వచ్చింది ఇంకా చాలా మంది రైతులు కూడా ముందుకు వస్తారు. మేము ఇలా చేస్తాము, మీరు ఎలా చేస్తున్నారు మాకు నేర్పండి, కషాయం ఎలా తయారు చేస్తారు, ఈ ఆర్గానిక్ గురించి ట్రైనింగ్ నెల నెల పోతున్నాము. బల వికాస సెంటర్కు నెల నెల వరంగల్ పోతుంది. ట్రైనింగ్ గ్రూప్ నుంచి 40 పోతాం. మాదొక 40 మంది గ్రూప్ డివైడ్ చేసుకొని 20 20 ఇందులో ఇద్దరం అందులో ఇద్దరం పోయి నెల నెలకు వచ్చి ఇక్కడ మిగతా వాళ్ళ రైతులకు చెప్తాం. మరి నువ్వు సన్ ఫ్లవర్ పండిస్తే మార్కెట్ లబ్ది, ఆ సన్ ఫ్లవర్ పట్టించుకొని ఆ నూనె ఇంటికి వాడుకుంటే మేము వాడుకున్నాం కానీ ఇక బయట అమ్మడానికంటే పట్టించి అదంతా పెద్ద ప్రాసెస్ అని దాన్ని ఫిల్టర్ చేయాలి కదా. సేంద్రీయ వ్యవసాయం ద్వారా పండించిన సన్ ఫ్లవర్ ఆయిల్ అంటే ఎక్కువ ధర కొనుక్కుంటారు, చాలా మంది ఇష్టంగా తీసుకుంటారు, ఎక్కువ ధరకు తీసుకుంటారు. అయితే అది పని చేయడానికి ఇబ్బంది, మనం ఏంటంటే పెట్టుబడి తక్కువ అవుతుంది కదా, మనకి అందులో సేవ్ అవుతుంది. ఇక ఎక్కువ అమ్ముకోకుండా ఇక్కడ మన మార్కెట్ రేట్కు 5200 అమ్ముకున్నాను. ఇంకా ఆయనకి హ్యాపీ ఉండవు, అంటే పెట్టుబడి ఆయిల్ చేసే ఇంకా 2 రూపాయలు ఒకరు ఇస్తారు ఎవరన్నా ఒకరు వరి కూరగాయలు ఇంకొక వారం తర్వాత క్రాప్ కోస్తాము. మాకు దయచేసి అట్టి మిషన్ని పప్పులు పట్టించేది ప్రస్తుతం దాని పిండిని మార్చే మిషన్ మాకు రావు గారిని కోరుతున్నాం. ఒక్కొక్క విలేజ్ కు ఒక్క మిషన్ చొప్పున మాకు సబ్సిడీ పైన కానీ లేక ఖరీదు కానీ దాన్ని కోరుతున్నాం. బియ్యం నిన్న సాయంత్రం పేట మా సూర్యాచరణ కంటి డాక్టర్ నిన్నని ఫోన్ చేసి ఉంటూ 6 గంటల బియ్యమని కందులు కూడా కావాలని చెప్పిండు, రాహుల్ కూడా కావాలి నిన్నని ఫోన్ చేయడం జరిగింది. అలాగే అది బుక్ అయ్యింది. ఫోన్ చేయండి సార్, నేను నిన్న ఫోన్ చేసిండు 6 గంటల బియ్యం కావాలన్నాడు. 7000 రూపాయలు ఇస్తా నాకు బియ్యం అయితే కొంచెం చెప్పిండు. 7000 ఇస్తాను మా కమిషనర్ గారికి, మా డిఆర్ఓ గారికి కూడా అమ్మవారు. కాకపోతే కమిషనర్ గారికి మనకు ఆవులు తెచ్చింది, సాయం చేసింది కదా, 6000 అమ్మకండి, 20 రూపాయలు తక్కువ చేయండి. సేంద్రీయ బియ్యం సార్ అన్నాను సార్. సో నీకు ఫోన్లు వస్తే ఆన్ డిమాండ్ అమ్ముతున్నావు కదా. ఓకే, వెరీ గుడ్, కంగ్రాట్స్. అక్కడ సర్టిఫికేషన్ వచ్చినాక దాన్ని అప్లోడ్ చేయి, ఒక 15 డేస్ అటీవ్ వస్తుంది. యాప్ ఒక రోజు మీరు రెడీ చేస్తే నేను గ్రౌండ్ చేస్తాను. షూర్, రోజు కలెక్టర్ గారు నేను సిపి గారు కలిసి గ్రౌండ్ చేస్తాము. ఓకే, అందరూ రైతుల పేర్లు, ఊరు పేరు, ఫోన్ నంబరు, అతను ఏం పంట పట్టించాడు అంత స్పష్టంగా పెట్టి చిత్తాలు ఏ రోజుకి వస్తుంది కూడా పెట్టుకోవాలంటే ఎవరైనా అడ్వాన్స్ బుక్ చేసుకోవచ్చు, దాన్ని తీసుకోవచ్చు. దాన్ని సిద్దిపేట సేంద్రీయ పేరు రైతులు లేదా ప్రోడక్ట్ అనే ఒక పేరు పెట్టి గ్రౌండ్ చేయి. ఏ రైతు అందులో మీకు బాగా చేస్తారో సంవత్సరం దాటిన తర్వాత వాళ్ళందరినీ లెక్కించుకుంటూ పోతున్నారు. షూర్. సో దట్ ఇందాక తిమ్మాయిపల్లి నర్సింహ్ అన్నట్టు ఆ డాక్టర్ ఫోన్ చేసి నన్ను బుక్ చేసుకున్నాడు, నా అది 6 గంటలు 7 గంటలు అన్నట్టు అందరికంతా బుకింగ్ కావాలి. మనం అందరూ నర్సింహ్ లాగా కావాలి, అందరూ ఒక్కొక్క రైతు కూడా అర్జున్లాగా కావాలి. సో ఇక్కడ నుంచి అప్పుడు తెచ్చి మీ చేతుల్లో పెట్టినప్పుడు దాన్ని శ్రద్ధగా చూసుకోవడం మీ బాధ్యత. దాన్ని మీరు అమ్ముడో దాన్ని పట్టించుకోక అదేంది ఊళ్ళే మంద నేను కొట్టం కదా, ఏమంటాం జంగిడి కొట్టి మాత్రం ఆగలేకపోతుంది, జంగిడి కొట్టి ఆవు కాదు. ఓకే, ఇళ్ళకు కొంచెం డిపాజిట్స్ కూడా పెట్టాం అంటే దానికి కొంచెం ఇన్సూరెన్స్ ఇంకా కట్టిద్దామని చెప్పి చూసుకోండి, ఇన్సూరెన్స్ కూడా చేసుకోండి ప్రతి ఆవు. సో మా బృందానికి కూడా ధన్యవాదాలు తెలుసుకో, థ్యాంక్ యూ వెరీ మచ్.